ఆకాశం న్యూస్ కి స్వాగతం. ఆకాశం టీవీ కి స్వాగతం. ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ ను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి జగన్ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డిని సీఎం వైఎస్ జగన్ సాధారణంగా ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన కేంద్ర మంత్రిని జగన్ భారతి దంపతులు సత్కరించారు. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి శాల్వా కప్పి జ్ఞాపికను అందజేశారు. కిషన్ రెడ్డి దంపతులకు సీఎం జగన్ దంపతులు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించారు. అనంతరం ఆయన విజయవాడ జన ఆశీర్వాద యాత్రకు బయలుదేరారు. జన ఆశీర్వాద యాత్రలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారు ఎక్కుతున్న సమయంలో తలకు స్వల్ప గాయమైంది. ఆయన తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కే సమయంలో ఫోటోలు దిగేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అదే సమయంలో కారు డిక్కి తీసి వేస్తుండగా కిషన్ రెడ్డి తలకు తగిలి గాయమైంది. వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. గాయాన్ని లెక్క చేయకుండా ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనకదుర్గమ్మ ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు తనవంతు సహకారం అందిస్తానని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. సీఎం జగన్ మర్యాద పూర్వకంగానే ఆహ్వానించారని, తెలుగు వారికి కేంద్ర మంత్రి అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారని తన భేటీ వివరాలు తెలియజేశారు.